తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను నూజివీడు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని అమరావతి నిర్మాణానికి మద్దతుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు అమరావతి చేరుకునే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులను సోమవారం ఉదయం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు కొనసాగితే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని ముందు జాగ్రత్త చర్యగా అరెస్టులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజధానిగా కొనసాగించాలని, రాజధాని అమరావతి జేఏసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కట్టడి కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గం కాపా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాజధాని అమరావతికి మద్దతుగా తెలియజేస్తూ బయలుదేరిన సందర్భంగా పోలీసులు అక్రమ అరెస్టును ఖండిస్తూ, మరి ఏదైతే ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో శాసనసభలో చట్టసభల్లో శాసనాలు చేసి ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన సాగించే ఈ దేశంలో మరి చట్టసభల్లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని మరి ఆయన మొండి వైఖరిని నశించి మరి మంచి నిర్ణయం తీసుకోవాలని, ఆయన కనువిప్పు కలవాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మాట ఇచ్చి పడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని ముందల డీజీపీ గారు సుమోటోగా అరెస్ట్ చేయాలని, ఆ తర్వాత రాజధాని అమరావతి కొనసాగించాలి అని మరి స్వచ్ఛందంగా మరి నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయొద్దని ఈ విధంగా డీజీపీ గారికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఎంత నువ్వు అణిచివేసినా ఎంత అక్రమంగా అరెస్టులు చేసినా ఈ ఉద్యమం ఆగదు, నీకు కనువిప్పు కలిగే విధంగా మరి రాజధాని రైతులు కానీ 13 జిల్లాల తెలుగువారు కానీ అందరూ కూడా నీకు కనువిప్పు కలిగే విధంగా నీ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా నిరసన తెలియజేస్తూ నీకు మంచి గుణపాఠం నేర్పుతారని తెలుసుకుంటూ సెలవు అసెంబ్లీని జయప్రదం చేయాలని కోరుకుంటూ, వర్తెల్లాలి రాజధాని చేసి వర్తెల్లాలి రాజధాని చేసి ఖండించండి పోలీసులు అక్రమ అరెస్టుని, ఖండించండి పోలీసులు అక్రమ అరెస్టుని.